బాబా నమస్తే. నమస్తే, నేను నా పేరు సజ్జన్ కుమరేళ్ళను. నాది మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కరకాల గ్రామం. ఇప్పుడు 6 నెలల నుంచి తిరుగుతాను నేను. ఈసారి దగ్గర పోతే ఆ సారి దగ్గర పోతే ఈసారి దగ్గర పోమని అంటాడు. ఆ ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ నువ్వు అమ్మిన తాత అనేవాడు అని కాదేవాడు రాసిచ్చాడు. అది తీసుకొచ్చినా మళ్ళీ ఇక్కడ ప్రజావాళ్ళు పెట్టినా, ప్రజావాళ్ళు పెట్టాక మళ్ళీ విజయవాడ మళ్ళీ కలెక్టర్ రాసిండు. ఆ కలెక్టర్ వస్తే కలెక్టర్ ఏం చేసాడు, మళ్ళా అదే 15 రోజులు చెప్పిండు. 15 రోజుల తర్వాత ఏమి మళ్ళీ పోతే అవుతాయి వాళ్ళు, లేదు నీ అయితే పో అంటాడు. ఈ అయితే పో అనే సమస్య ఏంటి అసలు? నా భూమి వేరే వాళ్ళ పేరు మీద ఎక్కిచ్చాడు. ఎట్లా ఎక్కిచ్చారు? నాది అదే నెంబర్ అదే. ఇగో నాది ఇగో ఇక్కడ ఇప్పుడు సార్ రాసేవారు కదా, అట్లెట్టుంటది ఇది. ఇగో ఈ నెంబర్ అట్లా రాయకూడదు. సర్వే నెంబర్ 96 4 4 1. నాది 201 ఖాతా నెంబర్. మా పాస్బుక్ ఉంది, నాకు ఒరిజినల్ పాస్బుక్ ఉంది. అయితే మళ్ళీ 190 ఎక్కిచ్చాడు బాగా వెనుకకు. నాదే నా పాస్బుక్ నాకనే ఉన్నది. నా పాస్బుక్ నాకనే ఉండదు, మళ్ళీ ఆయన పాస్బుక్ ఎక్కిచ్చింది. ఎన్ని ఎకరాల పొలం ఉంది? 2 ఎకరాల పొలం ఉంటే 2 ఎకరాలు ఎక్కించిన. ఎక్కడ ఉన్నది? తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలము కరకాల గ్రామంలో. అయితే అట్లా ఎక్కించి ఏం చేసిండు, ఇట్లా అయిపోయింది అని చెప్పి అన్నాడు. మళ్ళీ ఆ కాగితాన్ని తీసుకొచ్చినా, తీసుకొచ్చి ఇక్కడ సార్ కితే 57 సార్ ఉంది, అట్టే మీ నెంబర్ అయినంత ఎట్లా కిత్తగలే అని ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఇక లేపట్లేదు. ఇక లేపట్లేకపోతే ఇప్పుడు మళ్ళీ చీఫ్ కమిషనర్ అట సిసి వెళ్ళట ఆ సార్ కు రాసిండు. ఆ సార్ కు రాస్తే ఆ సార్ దగ్గర పోమన్నాడు. ఇక ఆ సార్ దగ్గర పోతే మరి ఆ సార్ ఏం చెప్తాడో నాకు తెలియదు. నేను నా భూమి మా తాత తాను సంపాదించిన భూమి, నేను సంపాదించింది కూడా కాదు. మా తాత మా నాయనకు వచ్చింది, మా నాయన మాకు వచ్చింది. మా భూమి నుంచి కరోనా బయటకు పోకపోతే కరోనా ఈ పని రమేష్ బాబు తొర్రూరు ఎన్ఆర్ఓ సార్ ఏం చేస్తాడు అంతా తీసుకొని ఆయనకి ఎక్కిచ్చాడు. నేను అందులో లేవని ఇప్పుడు మన కాగితాలు కూడా నాకు ఎన్ఆర్ఓ సార్ ఇచ్చాడు. మరి ఎప్పటి నుంచి తిరుగుతున్నాను ఇక్కడ? నేను ఇప్పుడు 6 నెలల నుంచి తిరుగుతాను ఇక్కడ. మరి నా సమస్యను చెప్పాలి ఇక్కడ. నా సమస్య ఇంతవరకు ఎవరు చాలా చెప్తాను ఆయన. నా సీఎం గారు మీ దండం పెడితే సమస్య పరిష్కారం లేదు ఆయన అంటున్నా. నా పని తప్పకుండా కావాలి, నేను నమ్మలేదు. నా పాబుక్ నాకనే ఉండదు. నా పాబుక్ వాళ్ళ దగ్గర పోతే దగ్గర ఉన్నట్టు ఎట్లా పోయింది మరి? వాళ్ళు లంచం తీసుకోరు రాజు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రమేష్ బాబు చేసే పని ఎంత? ఇక ఇప్పుడు దుర్దవారు ఏదైతే డబ్బులు తీసుకుంటాడు. ఇక భర్త ఉందో భార్య ఉందో నేను చెప్తాడు. కానీ మరి నా పేదండి, నేను కనికరించాలి. కాగితాలు మా తాత సంపాదించే భూమి మొదటి కాగితాలు ఆగలేదు. పాస్బుక్ ఆగలేదు, ఒరిజినల్ పాస్బుక్ ఆగలేక నా నెంబర్ వాళ్ళ పడుతుంది. మరి సీఎం గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సీఎం గారికి నాది ఒరిజినల్ పాస్బుక్ ఉన్నది, మీరు ఫోన్ చేస్తే నేను తీసుకొచ్చి మీకు చూపిస్తా. నాకు న్యాయం చేసి నాకు న్యాయం చేయాలని సీఎం గారిని పదే పదే నమస్కారం చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.